దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము 29వ వచనము. నీ ఆశీర్వాదము నొంది నా కుటుంబము నిత్యము ఆశీర్వదించబడునుగాక. మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక. ఆమేన్. యెహోవా దేవుని ద్వారా ఆశీర్వదించబడిన కుటుంబము స్థిరమైన సమాధాన స్థితిని కలిగి ఉండి దీర్ఘాయుష్మంతులమై సుఖజీవముతో గడుచు సంవత్సరములను అనుభవిస్తూ నిశ్చయముగా మన కష్టార్జితమును మనమే అనుభవిస్తూ మేలులతో నింపబడిన లోటు లేని సంతృప్తికరమైన జీవితమును పొందుకుని ఆయన రెక్కల మాటున భద్రపరచబడి బ్రతుకునంత కాలము కృపాక్షేమములతో నడిపించబడతారు. ఇట్టి ఆశీర్వాద స్థితిని పొందుకున్నట్లుగా మనము మన ఇంటి వారము యెహోవాయందు భయభక్తులు కలిగి నిర్దోషమైన మార్గములలో నడుచుకొనుచు మన పూర్ణ హృదయముతో ఆయన యందు నమ్మకము నుంచి ఆయన దృష్టికి ఇష్టమైన క్రియలను జరిగిస్తూ సమస్త విషయాల్లో ఆయనకు అనుకూలముగా నడుచుకుందాము. నేను మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను. ప్రభు, నీ ప్రేమ కలిగిన నామమునకు స్తోత్రములు. మీరు మమ్మును నిత్యము ఆశీర్వదిస్తానని ఈరోజు వాగ్దానము ద్వారా సెలవిచ్చారు. లేఖనానుసారముగా ప్రవర్తించి ఈ వాగ్దాన ఫలమును పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి. ఈరోజున ఎందరైతే పుట్టినరోజులను, వివాహ దినములను, ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని, మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.